బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానం ససమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథం అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ డి రాజుబాబు, చెల్లి రజిత ఫ్రమ్ దిల్షుక్ నగర్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీలో కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా టీవీ దగ్గరకు వచ్చి వాక్యాన్ని వింటున్నారు. మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ యొక్క అనారోగ్యాలను ఆయన ముట్టి స్వస్థపరచునుగాక. యవన బిడ్డలు ఏ విధంగా ఉన్నారు? బాగా చదువుతున్నారు కదూ? యవన బిడ్డలు బాగా చదువుకోవాలి. కొంతమంది యవన బిడ్డలేక జీవితాలలో విద్యలు ముగించి ఉండి ఉంటారు. ఉద్యోగాల కొరకు వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటుగా కొంతమంది వివాహాల కొరకు కూడా ప్రార్థిస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. నా యొక్క సలహా ఏమిటి అనగా, ఉద్యోగం లేకుండా తొందరపడి వివాహమో చేసుకోవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఏవో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాను అన్నట్టుగా కొంతమంది యవన బిడ్డలు మాట్లాడతారు. ఈయనకి సరిగ్గా చదువు ఉండదు, ఆమెకు కూడా సరిగ్గా చదువు ఉండదు. చదువు లేకుండా, ఏ ఉద్యోగం లేకుండా వివాహాలు చేసేసుకుంటారు. తదుపరి పిల్లలు తర్వాత ఆ కుటుంబాన్ని నడపడం చాలా కష్టమవుతుంది. చాలా జాగ్రత్తగా యవన బిడ్డలారా మీరు ఆలోచించాలి. కొంతమంది తల్లిదండ్రులు నాతో మాట్లాడుతూ చెబుతూ ఉంటారు, పాపకి ఎంతో చెప్పాను అన్నా వినలేదు, ఎవరినో ఒక అబ్బాయిని చేసుకుంది, వాడికి బాబుకి ఎంతో చెప్పాను వాడు వినలేదు, ఎవరో అమ్మాయిని చేసుకున్నాడు, చాలా కష్టపడుతున్నారు, దయతో ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. వారి ప్రేమకు ఆ బిడ్డలు రుణపడి ఉండాలి. ఏమని ప్రార్థన చేయాలి? వారు చేసిన పొరపాటును ముందుగా క్షమించు ప్రభువాని ప్రార్థన చేయాలి. తదుపరి వారు చదువుకున్న దానిని బట్టి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా సాతానుడు ఈ దినాల్లో చాలా విపరీతంగా పనిచేస్తున్నాడు. యవ్వన బిడ్డలేక భవిష్యత్తును పాడు చేస్తున్నాడు, కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నాడు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది బిడ్డలేక జీవితాల్లో తల్లిదండ్రులు ఉండరు. తల్లి మరణిస్తుంది, తండ్రి మరణిస్తాడు, ఇద్దరూ ఉండరు. వారింట్లో ఆడబిడ్డలు ప్రియులరా, నేను మొన్న ఒక పాపను కలిశాను. ఆమె తన కుటుంబాన్ని గురించి ఎంత బాధగా చెబుతుంది. అంకుల్, నేను వయసులోనికి వచ్చాను, నాకంటే చిన్నవారి కొరకు నేను త్యాగం చేశాను, వివాహం కూడా చేసుకోలేదు, చాలా వయసు అయింది, కానీ ఇంట్లో శాంతి సమాధానం లేదు.
నా ప్రియ బిడ్డలారా, యవ్వన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మమ్మీ ఉంటే నా పెండ్లి అయిపోయి ఉండి ఉండేది, డాడీ ఉంటే నా పెండ్లి అయిపోయి ఉండి ఉండేది. ఒక మాట చెప్తున్నాను అమ్మా, అనాథులైన బాబు, అనాథులైన మీ పక్షంగా దేవుడు తన కృపా కార్యాన్ని చేస్తాడు, చేస్తున్నారు కూడా. కానీ ఒక సంగతి, నాకు తల్లి తండ్రి లేరు, అజమాయిషి లేదని ఇష్టానుసారంగా మీరు జీవించవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. తల్లి మరణించినా తండ్రి మరణించినా నీ ప్రియ ప్రభు నీకు తల్లిగా ఉంటారు, తండ్రిగా ఉంటారు. ఎవరు మరిచినా మళ్ళను మరువని దేవుడు. కన్న తల్లి తన బిడ్డను కరుణింపగా మానున కన్న తల్లి అయినా మరుస్తుందేమో, కానీ నీ ప్రియ ప్రభు నిన్ను మరువరు అనే సత్యాన్ని ఈ రాత్రి నిర్దిష్టమైన రీతిగా కలిగి ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని కొన్నిసార్లు నేను వింటూ ఉంటాను, అంకుల్ మా ఇంట్లో నేను ఒక్కడనే రక్షింపబడ్డాను, మా ఇంట్లో నేను ఒక్కదాన్నే రక్షింపబడ్డాను, చాలా కష్టాలు అనుభవిస్తున్నాను, మమ్మీ కొంచెం దయగానే ఉంటుంది, ప్రేమగానే ఉంటుంది, కానీ డాడీ చాలా నిష్ఠ కలిగిన వాడు, క్రైస్తవేతరుడు, బైబిల్ చదవనివ్వడు, మీ ప్రోగ్రామ్స్ కూడా చూడనివ్వడు, ఆయన లేనప్పుడు చూస్తాను అని వాపోయే బిడ్డలు ఉన్నారు. పాప నువ్వు ఒక్కదానివే నీ ఇంట్లో ఉన్నాను అనుకుంటున్నావు, నువ్వు ఒక్కదానివే కాదమ్మా, నీకు తోడుగా నీ ప్రభు ఉన్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు క్రైస్తవేతరురాలు కావచ్చు, క్రైస్తవేతరుడు కావచ్చు, ఒక సంగతి ఈ రాత్రి గమనించాలి, అన్యుడు క్రైస్తవేతరుడైన కొర్నేలి కుటుంబంతో ఉన్నవాడు నీతో ఉన్నాడు. ఆ కొర్నేలి యొక్క జీవితం ఏ రీతిగా అనేకులకు ఆశీర్వాదకరమైందో గత పాఠాల్లో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. కొర్నేలిని ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు బాబు, నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా తమ్ముడు చెల్లి. కొర్నేలిని మాదిరిగా తీసుకొని కొంత ధైర్యం కలిగి నీ ముందు భవిష్యత్ జీవితాన్ని జీవించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దానికి ముందుగా ఒక పాటను విందామా. ఆకాశములా నడుగలాదా, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశములా నడుగలాదా, అంతరిక్షము చెప్పలేదా, యేసు రాజే సృష్టికర్తయని, యేసు నాధుడే సార్వభౌముడని, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా. నక్షత్రములా నడుగరాదా, సాక్షులై అవి చెప్పలేవా, నక్షత్రములా నడుగరాదా, సాక్షులై అవి చెప్పలేవా, యేసు రాజే దేవ. పాటను విన్నారు కదూ, ఇక ప్రార్థన చేస్తాను, తదుపరి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన, నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్ఠమైన నామంలో మీ కృపాసనాన్ని ఈ రాత్రి ధైర్యముగా సమీపిస్తున్నాము నాయన. మీరు మాతో మాట్లాడితే వినాలని మేము ఆశపడుతున్నాము నాయన. ఇంతవరకు అనేక మంది మాటలు విన్నాం, కుటుంబాల్లోని మాటలు విన్నాం, బయట మాటలు విన్నాం, ప్రభు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. మీ మాటలలో జీవం ఉన్నది, మీ మాటలలో ప్రేమ ఉన్నది, మీ మాటలలో శక్తి ఉన్నది, మీ మాటలు ఓదార్చే మాటలు, మీ మాటలు రక్షణనిచ్చే మాటలు. అయ్యా మాతో మాట్లాడండి స్వామి, నేనుగా మాట్లాడుకున్నట్లు ప్రభా నన్ను వాడుకునడం ద్వారా మీ స్వరాన్ని వినిపించే సాధనంగాని నన్ను వాడుకొని మీరు మాట్లాడమని అడుగుతున్నావు నాయన. ఇంకా ఎంతమంది రక్షింపబడలేదు వారి రాత్రి వాక్య పరిచర్య ద్వారా
రక్షింపబడటానికి సహాయం చేయండి నాయనా. రక్షింపబడిన వారు మీ కృపా వాక్యంలో ఎదిగి ధన్యత అనుగ్రహించండి ప్రభువా. అనాథులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఇంకా వివాహం కాని యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. తల్లిదండ్రులను పోగొట్టుకున్న నిర్భాగ్యులైన మా బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. విధవరాండ్రులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. భార్యలను పోగొట్టుకున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. ఏ అవసరాల్లో ఉండి నాయన టీవీ దగ్గరకు వచ్చి ఓదార్చే మీ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ మీ వాక్యం ద్వారా ఆదరించి మహిం పొందుమని నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ప్రియుల రగత పాఠంలో అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయాన్ని ముగించాం. 10వ అధ్యాయాన్ని సమీక్షించి 11వ అధ్యాయంలోనికి నేను వెళ్తాను. రాసుకోవాల్సిన వారు రాసుకోనండి. నంబర్ వన్, ఆ కాలంలో యూదులకి రక్షణ పరిమితమైంది అని అనుకుంటూ ఉండేవారు యూదులు. ఎందుచేతనగా యేసు ప్రభు వారు యూదుడు కాబట్టి ఆ యేసు ప్రభు వారి ద్వారా వచ్చే రక్షణ మా కొరకే మాదే అన్నట్టుగా భావించేవారు. వారు శిష్యులైనప్పుడు కూడా విశ్వాసులైనప్పుడు కూడా సంకుచితమైన స్వభావంతో ఉండేవారు. ప్రియులరా, మనం నేర్చుకున్నాం ఏమిటి అనగా యేసు ప్రభు ఒక కులానికి ఒక మతానికి ఒక దేశానికి సంబంధించిన వాడు మాత్రమే కాదు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. అవును, ఈ రాత్రి సమయంలో నేను మనవి చేస్తున్నాను, నువ్వు ఏ కులానికి సంబంధించిన ఏ మతానికి సంబంధించిన ఏ దేశానికి సంబంధించిన నా ప్రియులరా, యేసు మన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. దేవుని నామానికి స్తోత్రం. సర్వ లోకము పాపంతో నిండి ఉంది. సాతానుడు మానవుణ్ణి పాపం చేయాలని ఒత్తిడి చేస్తున్నాడు. తలంపుల ద్వారా పాపం, చూపుల ద్వారా పాపం, క్రియల ద్వారా పాపం, ఏదో రీతిగా పాపం చేయించాలి అనేది సాతాను యొక్క ఉద్దేశం. ఆ యొక్క ఉద్దేశంలో సాతానుడు సఫలీకృతమవుతున్నాడు. ఎందుచేతనగా అనేక మంది తన మార్గంలో అనగా సాతాను మార్గంలో నడుచుకుంటున్నారు. యూదులు రక్షణ మాదే అనుకున్నారు, కానీ 10వ అధ్యాయంలో క్రైస్తవేతరుడైన యూదేతరుడైన కొర్నేలి రక్షణ అనేకులకు ప్రాప్తించింది, అన్యులకు. తద్వారా ఆ ప్రియ ప్రభు మనకు రక్షకుడైనాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నెంబర్ 2, కొర్నేలి ప్రభుత్వ ఉద్యోగి, శతాధిపతి. మనం ధ్యానం చేసుకున్నాం, ఈ రాత్రి సమయంలో మనం నేర్చుకున్నాం ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని వింటున్నారో నాకైతే తెలియదు. కానీ అతడు ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి ఏ రీతిగా ఉన్నాడో మనం చూచాం. అతడు ప్రభుత్వ ఉద్యోగ అయ్యుండి తన యొక్క జీవితము ఏ రీతిగా ఉందో అనేది మనం ధ్యానం చేశాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను. ఇటలీ పట్టాలమనబడిన పట్టాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడొకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎంత మంచి లక్షణం అండి. అవును, మన జీవితాల్లో కూడా ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొంతమందిని గురించి వింటూ ఉంటాం, దయతో నన్ను క్షమించండి. నా యొక్క ఉద్దేశం ఏమిటి అనగా ఎవరైనప్పుడు కూడా సరైన జీవితాన్ని మనం జీవించాలి. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల గురించి వినేది ఏమిటనగా టేబుల్ క్రింద చేయబెడితేనే కానీ ఆయన కాగితం మీద సంతకం పెట్టడండి అంటారు. అంటే లంచం ఇస్తేనే కానీ కాగితం కదలదు అని చెబుతూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నారు, వారు క్రైస్తవులు, వారు గుళ్ళో బోధ చేస్తారు అనే సాక్ష్యం మంచిది కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయతో నన్ను మరొకసారి క్షమించాలి. ఎందుచేతనగా ఇది చాలా సీరియస్ వార్నింగ్.
మా మీద పడ్డాడు ఏంటి అని మీరు అనుకునవద్దు. మేము ఇలా తీసుకుంటున్నాం కాబట్టి మీలాంటి పరిచర్యలకు ఇస్తున్నాము అని మీరు అనుకునవద్దు. నా ప్రియులరా, మన ప్రభువారు సర్వాధిపతి, ప్రపంచము ఆయన చేతుల్లో ఉంది. ఆయన పరిచర్యను ఆయన పద్ధతుల్లో నడిపిస్తారు. మీరు అనేకులకు దీవెనకరంగా ఉన్నారు, నేను కాదన్నట్టులే. అనేకులకు దీవెనకరంగా ఉన్న మీరు, మీకు మీరు దీవెనకరంగా ఉన్నారా లేదా అనేది ఆలోచించాలి. మీరు చేసిన పనులు మీ కుటుంబానికి, మీ బిడ్డలకు శాపనార్థంగా ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నెంబర్ 3, కొర్నేలి ప్రభుత్వ ఉద్యోగి అయినప్పుడు కూడా పేదల పట్ల దయ కలిగిన వాడు. చూడండి, అదే అపొస్తల కార్యముల గ్రంథం మనం చూసినట్లయితే, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అతడు ప్రార్థన చేస్తాడు కానీ పిల్లికి భిక్షం కూడా పెట్టడండి, కాకికి చేయి కూడా విదపడండి అన్నట్టుగా లేదు అతని యొక్క జీవితం. అతడు ప్రార్థనలు చేస్తాడు, ఎట్ ది సేమ్ టైం ధర్మకార్యాలు చేస్తాడు. ఈ రాత్రి సమయంలో వాక్యం వింటున్న పిల్లర, మన యొక్క జీవితాల్లో కూడా పేదలకు సహాయం చేయాలి, పరిచర్యకు సహాయం చేయాలి. నాకు తెలిసినండి, కొంతమంది చెల్లెండ్రు ఈనాడు బైబిల్ సమయం టీవీ కార్యక్రమం నడుస్తుంది అని అంటే ఎంతో నమ్మకంగా ప్రతి నెల ఒక ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేస్తూ ఉంటారు. వారు క్రైస్తవులు కాదు, వారు క్రైస్తవేతరులు. అబ్బా, వీరికి ఎంత ప్రేమ దేవుని యొక్క పరిచర్య పట్ల. నేను ప్రభువును స్తుతిస్తూ ఉంటాను వారు పంపించే సహాయాన్ని చూచి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వింటున్నారు కదూ, దాన ధర్మాలు కానీ దేవుని అందలి భయం కానీ కొర్నేలిని రక్షించలేదు అనే సత్యాన్ని గమనించాలి. ఈ రాత్రి మీలో కానీ మనలో కానీ ఎవరు కూడా ఈ రీతిగా భావించడానికి వీల్లే. దాన ధర్మాలు చేస్తే పోతుంది కదూ, దేవునికి ఏదో భయంగా ఉంటే పోతుంది కదూ అనుకోవడానికి వీల్లేదు. చాలామంది గుళ్ళు గోపురాలు తిరిగి దేవునికి భయపడి భక్తి లేకుండా చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అన్నదానము ఆ దానము ఈ దానము ఏయో దానాలు చేస్తూ ఉంటారు, అన్నంత మాత్రం చేత కుదరదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 4, పేతురు భక్తునికి దర్శనము ద్వారా ఒక విశాలమైన దృక్పథంలోనికి ప్రభువారు నడిపించారు. అదేవిధంగా మనం కూడా మన యొక్క క్రైస్తవ జీవితంలో విశాలత కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. రక్షణ యూదులకే పరిమితం అని అనుకున్నాడు పేతురు గారు. ప్రియులారా, ఈ దినాల్లో కూడా సేవలో మనం చూస్తూ ఉంటాం సంకుచితమైన స్వభావాలు కలిగి జీవిస్తూ ఉంటారు. వాళ్ళ సంఘంలోనికి వెళ్తేనే వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళ ఇళ్ళనే దర్శిస్తూ ఉంటారు. ఏమిటో, సంకుచిత స్వభావం మంచిది కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. విశాలమైన హృదయంతో ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. వీలైనంత వరకు వారిని ప్రభు దగ్గరకు నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రీతిగా సంకుచితమైన స్వభావం ఉంది కాబట్టే కులాల మధ్యనే పరిచర్య ప్రారంభించబడింది, కొనసాగుతుంది. చాలా విచారంతో నేను ఈ మాటలు చెప్తున్నాను. నువ్వు ప్రభు దగ్గరికి నడిపించాలి, ఆ కులానికే పరిమితం చేయవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. నీ కులస్తులు ఉండాలి, వేరే కులస్తులు ఉండాలి, నీ మతస్థులు ఉండాలి, వేరే మతస్థులు ఉండాలి, అందరినీ ప్రేమించాడు. అందుచేతనే పేతురు గారు తన యొక్క దర్శనంలో ఆ దుప్పటిలో చతుష్పాద జంతువులు అన్నింటినీ చూస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 5, పేతురునకు కనబడిన దుప్పటి పౌలు గారి యొక్క చేతిలో మందిరంగా మలచబడింది అని చెప్పను కదూ. విశాలమైన దుప్పటి విశాలమైన సౌవార్తీకరణను జ్ఞాపకం చేస్తుంది. ఆ విశాలమైన దుప్పటి తదుపరి రక్షింపబడిన విశ్వాసులు కూడుకునే మందిరముగా టెంట్గా మార్చబడినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే పేతురు గారు కలిగిన దర్శనానికి లోబడ్డాడో గొప్ప కార్యం సంఘంలో జరిగింది. అవును, మన యొక్క జీవితాల్లో కూడా
విశాలమైన దృక్పథం ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంకుచితమైన బుద్ధి మన యొక్క జీవితాల్లో ఉండకూడదు. కొన్ని దినాలు కూటాలకు వెళ్ళినప్పుడు ఒక తమ్ముడు వచ్చాడు, ఎలా ఉంది నీ పరిచర్య అని అంటే అది నాతో అంటున్నాడు, పరిచర్య గత సంవత్సరం వరకు బాగానే ఉంది అన్న. తదుపరి ఒక ఆయన వచ్చాడు, ఆయన వచ్చి నేనున్న చోటనే పరిచర్య ప్రారంభించాడు కొద్ది దూరంలో. ఏం జరిగింది అని అంటే ఆయన అనగా కొత్తగా పరిచర్య ప్రారంభించిన వాడు ఏ కులస్తుడో నా సంఘంలో ఉన్న ఆ కులస్తులందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు, నా సంఘం ఖాళీ అయిపోయిందన్న అన్నాడు. ఎంత విచారకరమైన సంగతో మీరే ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 6, పేతురు భక్తుడు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు తూచ తప్పకుండా విధేయుడయ్యాడు. ఎందుచేతనగా యూదులు సమరయులతో లేక అన్యులతో స్నేహం చేయరు, సహవాసము కలిగి ఉండరు. పేతురు ఆ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు అన్యుల దగ్గరకు, కానీ పేతురు గారు వెళ్ళారు అనగా దేవుని ఆజ్ఞకు తూచ తప్పకుండా లోబడినట్లుగా మనం గ్రహించాలి. నెంబర్ 7, కొర్నేలి దైవజనుణ్ణి గౌరవించిన రీతిగా మనం కూడా దేవుని సేవకులను గౌరవించాలి. మీరు చూస్తూ ఉన్నారు ఈ బైబిల్ సమయం కార్యక్రమంలో వెనుక చిత్రాలు వస్తున్నాయి కదూ, అంటే బొమ్మలు వస్తున్నాయి కదూ. ఆ బొమ్మల్లో కొర్నేలి ఏ రీతిగా పేతురు ముందు మోకరించాడు చూస్తున్నప్పుడు నా హృదయం ప్రభు వారిని స్తుతించింది. కొర్నేలి శతాధిపతి, పేతురు పెద్ద చదువు సంధి లేని సేవకుడు, ఆ సేవకుని ముందు కొర్నేలి మోకరించాడు. పిల్లరా, పెద్దలను గౌరవించడం మనం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొర్నేలి దైవజనునికి నమస్కారం చేయడం మాత్రమే కాకుండా, గౌరవించడం మాత్రమే కాకుండా అతిథి సత్కార్యాలన్నీ చేసినట్లుగా మనం చూస్తాం కదూ. పేతురు గారితో ఇంకా కొంతమంది యూదులు వచ్చారు, వారందరికీ ఆతిథ్యాన్నిస్తూ ఉన్నాడు. అవును, మన యొక్క జీవితాల్లో కూడా ఆతిథ్య లక్షణం చాలా గొప్పది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ఆతిథ్యము చేయ మరొకడి అనేకులు తెలియక దేవదూతలకు ఆతిథ్యం చేశారు. దేవుని బిడ్డలను గౌరవిస్తే దేవుడు నిన్ను గౌరవిస్తాడు. నా మాట వినమ్మా, నా మాట విన బాబు. 8, 8వ సంగతి నేను చెబుతున్నాను, మీరు రాసుకున్న వారు రాసుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. కొర్నేలి కుటుంబానికి ఒకవేళ పేరు పెట్టవలసి వస్తే నేను ఈ రీతిగా పేరు పెడుతున్నాను, అది సువార్త గృహం. దేవుని నామానికి స్తోత్రం. కొర్నేలి ఇంటిలో సువార్త చెప్పబడటానికి వీల్లేదు, ఎందుకంటే కొర్నేలి అన్యుడు. అన్యుని ఇంటిలో యేసు ప్రభువారికి సువార్త చెప్పబడుతుంది. సువార్త గృహంగా కొర్నేలి కుటుంబానికి ఆ సువార్తను పరిమితం చేయకుండా కొర్నేలి బంధువులను స్నేహితులందరినీ పిలిపించి సువార్త చెప్పిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మన గృహాలు సువార్త గృహాలుగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను ముగింపులో కొన్ని మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినాలి. మన గృహాలు సువార్త గృహాలుగా ఉండాలి. ఇంకా ముందు దినాల్లో మనం చూస్తాము మన గృహాలు ప్రార్థనా గృహాలుగా ఉండాలి. అంటే పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు అని విన్నారు విశ్వాసులు. ఆ మార్కుతలైన మరి ఇంట అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియులరా, ప్రార్థనా గృహం, ప్రార్థనా కుటుంబం. ఒకటి సువార్త కుటుంబం, రెండవది ప్రార్థనా కుటుంబం, మూడవ కుటుంబాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏమిటి అనగా గనూరాలైన షూనేమీరాలు ఎలీషా భక్తునికి ఆతిథ్యమిస్తోంది. గత దినాల్లో చెప్పాను, భర్తను ఒప్పించి చాలా ఉన్నతమైన రీతిగా ఎలీషా భక్తునికి ఆతిథ్యం ఇస్తుంది. మన గృహాలు ఆతిథ్య గృహాలుగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మన గృహాలు సువార్త గృహాలుగా ఉండాలి, మన గృహాలు ప్రార్థనా గృహాలుగా ఉండాలి, మన గృహాలు ఆతిథ్య గృహాలుగా ఉండాలి, మన గృహాలు సహవాస గృహాలుగా ఉండాలి. మరియా యేసు ప్రభు వారితో సహవాసం చేస్తుంది, ఆయన పాదముల చెంత కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంది. దేవుని నామానికి స్తోత్రం. నెంబర్ 9, యేసు క్రీస్తు అందరికీ ప్రభు, ఆయన పక్షపాతి కాడు. ప్రియులారా,
ఆయన క్రైస్తవులు అన్న వారినే ప్రేమించేవాడు కాదు. నీవు క్రైస్తవేతరుడు అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి వరకు నువ్వు బ్రతికి ఉన్నావు. ఈ సత్యాన్ని గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నెంబర్ 10 ముగిస్తున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచిన అన్యజనులు రక్షింపబడి పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి సమయంలో మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన కృపాశక్తి మనందరికీ ఇస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రక్షింపబడిన ఆ ప్రియులు బాప్తిసం పొందారు. ఈ సత్యాలు గ్రహించి మన జీవితాలలో ఇంకా ఏది కొరతగా ఉందో దానిని పూరించుకొని కొన్నేళ్ళు వలె అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించగలిగినట్లు ఆ పరిశుద్ధాత్మదేవుడే మనందరికీ సహాయము చేయనుగాక. ఆమెన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. నా అడ్రస్ 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.